గైస్ ఓఈఎక్స్ ఎవరెవరైతే మైనింగ్ చేశారో వాళ్ళందరూ ఈ ఇన్ఫర్మేషన్ని తప్పకుండా తెలుసుకోవాలి సో ఓఈఎక్స్ ఎట్టకేలకు మనకు క్లైమింగ్ ఆప్షన్ అయితే ఇచ్చింది బట్ ఒకటి తెలుసుకోండి ఓఈఎక్స్ ఓన్లీ మనకు ఎంఈఎక్సీ గ్లోబల్లో మాత్రమే లిస్ట్ అయింది సో ఎంఈఎక్సీ గ్లోబల్ ఇండియాలో అయితే కనుక అవైలబుల్ లేదు సో ఇంకా ఇతర ఎక్స్చేంజెస్లో లిస్ట్ చేసేంతవరకు వెయిట్ చేయాలి ఇది ప్రైస్ పైన ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ కూడా ఉంటుంది ప్రైస్ నాకు తెలిసి జీరో పాయింట్ త్రీ టూ మొదలయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇఫ్ ఇన్ కేసు ఇదే కనుక మోర్ ఎక్స్చేంజెస్లో బిట్కెట్ బైబిట్ ఎక్స్ ఇలాంటి వాటిలో ఏంటంటే దగ్గర దగ్గర జీరో పాయింట్ ఫైవ్ టూ వన్ డాలర్ వరకు రీచ్ అయ్యే అవకాశం కూడా ఉండేది అంత పొటెన్షియల్ కలిగిన ప్రాజెక్ట్ అనమాట సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ వీళ్ళు క్లైమ్ ఇచ్చారు కాబట్టి వీళ్ళ యొక్క అప్లికేషన్లో క్లైమింగ్ అయితే చేసేసుకోండి ఆఫ్టర్ దట్ ఏం చేయాలి అనేది నేను టుమారో కానీ మొన్నడు కానీ అయితే చెప్తాను సో అది కూడా ఏదైనా ఇనిషియంట్గా అప్డేట్ వచ్చింది అంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్లో వాయిస్ నోట్ పెడతాను కాబట్టి ఫైనల్లో చిన్న చిన్న అప్డేట్స్ లేదా బిగ్ బిగ్ అప్డేట్స్ మిస్ అవ్వద్దు అని అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది ఫటాఫట్గా అయితే జాయిన్ అవ్వండి సింపుల్గా మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే సో మన టెలిగ్రామ్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మీకు ఇక్కడే ఒక ఏపీకే ఫైల్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట సో వీళ్ళు ప్రస్తుతానికి గూగుల్ ప్లే స్టోర్లో యాప్ స్టోర్లో వీళ్ళ యొక్క అప్లికేషన్ అయితే అప్డేట్ చేయలేదు సో మీరు ఇఫ్ ఇన్ కేస్ మీతో ఉండే అప్లికేషన్ అప్డేట్ చేయాలి అంటే ఈ లింక్ ద్వారానే వెళ్ళాలన్నమాట సో ఈ లింక్ పైన క్లిక్ చేయండి ఫటాఫట్గా మీకు ఒక సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా మీరు గిట్ హబ్ అనేసి క్లిక్ చేస్తే మీకు ఏపీకే డౌన్లోడ్ అవుతుంది దీనికన్నా ముందు మీరు ఏం చేయాలి అంటే మీతో ఉన్న ఒరిజినల్ అప్లికేషన్ని డిలీట్ చేయాలి సో దానికోసం మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేసి అప్లికేషన్లో మీకు సింపుల్గా సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది లాస్ట్కి దానిపైన క్లిక్ చేయండి తర్వాత బ్యాకప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి మీకు ఒక ప్రైవేట్ ఫాస్ట్ ఫ్రైజ్ కీ వస్తుంది దాన్ని కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తరువాతనే మీ ప్రెజెంట్ అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేయండి తర్వాత కొత్త అప్లికేషన్ అయితే క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ని సింపుల్గా ఓపెన్ చేస్తే మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి మొదటిది సైన్ ఇన్ రెండోది సైన్ అప్ మూడోది ఇంపోర్ట్ మీరు ఇంపోర్ట్ అనే సరిగా ఇంపోర్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసి మీరు మీ యొక్క కీని అయితే కనుక ఇంపోర్ట్ చేయాలి ఇంపోర్ట్ అని క్లిక్ చేస్తే ఇట్లా కీ వస్తుంది మీరు క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టాలి సో ఇదంతా ప్రాసెస్ వద్దు బ్రదర్ అనేటటుండే ఫస్ట్ మీరు యాప్ని అప్డేట్ చేయండి అప్డేట్ చేసే ముందే మీరు ఫాస్ట్ ఫ్రేజ్ని కాపీ చేసుకోండి తర్వాత మీరు అప్లికేషన్ని ఓల్డ్ అప్లికేషన్ అప్డేట్ చేసి ఓపెన్ చేయండి మీకు సైట్ సరిగ్గా ఓపెన్ అయిందంటే ఓకే ఏమైనా ఆప్షన్స్ కనిపించట్లేదు అంటే కనుక తప్పకుండా మీరు ఆ స్టెప్ అయితే చేయాలి తర్వాత వచ్చేసి సింపుల్గా ఇట్లాంటి ఆప్షన్ అయితే వస్తుంది మీరు సింపుల్గా హబ్ సెక్షన్లోకి వెళ్ళండి తర్వాత మీరు ఇక్కడ ఓఈఎక్స్ అనే ఆప్షన్ లేకన్నా వెళ్ళండి లేదా ఎయిడ్రాప్ అనే ఆప్షన్ లేకన్నా వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీకు సింపుల్గా ఇట్లా ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట సో ఈ ఆప్షన్లో మీరు సింపుల్గా అయితే కనుక ఇక్కడ వచ్చేసి ఎన్ని టోటల్ ఉన్నాయి అన్లాక్లో ఉన్నాయి ఇక్కడ రిజిస్టర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇదివరకు ఈమెయిల్ అడ్రస్ బైండ్ చేయకపోతే రిజిస్టర్ అనే అప్లికేషన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ సో మీకు మీ యొక్క ఇమెయిల్ అడ్రస్ అయితే బైండ్ చేయమంటుంది మీరు సాతోషి యాప్లో ఏదైతే ఇచ్చి ఉంటారో ఆ ఇమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి సో లేదు ఆల్రెడీ ఇమెయిల్ అడ్రస్ అదంతా అయిపోయింది అంటే కనుక సింపుల్గా ఇక్కడ రిజిస్టర్ క్లైమ్ అనే ప్లేస్లో రిజిస్టర్ అని ఉంటుంది క్లిక్ చేస్తే మీకు క్లైమ్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి ఈ ప్రాసెస్ అంతా చేయాలి అంటే మీ దగ్గర కోర్ తప్పకుండా ఉండాలి సో కోర్ లేదు అంటే కనుక మీకు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కోర్ అడ్రస్కి అయితే సెండ్ చేసుకోవాలి అది కూడా ఎలా అనేది ఇదే వీడియోలో చెప్తాను సింపుల్గా క్లైమ్ అనే అడ్రస్ పైన క్లిక్ చేస్తే మీకైతే క్లైమ్ అయితే అయిపోతాయి టోటల్గా పదహారు వందల పదహారు ఉన్నాయి కదా దాంట్లో నుంచి క్లైమబుల్ ఎన్ని వస్తాయి అనేసి ఇక్కడ చూడండి ఇరవై శాతం అంటే మూడు వందల ఇరవై మూడు అయితే వస్తాయి అన్నమాట సో ఒకసారి ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను రండి సింపుల్గా సో ఇలా అయితే కనుక మీకు వస్తుంది అనమాట సింపుల్గా మీరు ఏం చేస్తారంటే కోర్ పైన క్లిక్ చేయండి ఇక్కడే వ్యాలెట్ అడ్రస్లో అప్లికేషన్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సింపుల్గా సెండ్ లేదా రిసీవ్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి మీరు రిసీవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఒక అడ్రస్ వస్తుంది దీనిపైన క్లిక్ చేయండి అడ్రస్ అనేది కాపీ అవుతుంది డైరెక్ట్ కాపీ అయిన తర్వాత మీరు మీతో ఏదైనా వ్యాలెట్లో ఉంటే వ్యాలెట్లోకి వెళ్ళండి లేదా మీతో మీ యొక్క ఎక్స్చేంజ్లో ఏదైనా చాలా ఎక్స్చేంజెస్లో ఉందన్నమాట బైబిట్ బిట్గెట్ ఓకే ఎక్స్ గేట్ డాట్ అయో ఒక బైనాన్స్లో తప్ప మిగిలిన మ్యాక్సిమం వాటిలో కోర్ అయితే ఉంది అక్కడ నుంచి కోర్ మీరు అక్కడ మీరు సెండ్ ఆప్షన్ క్లిక్ చేసేసి ఎక్స్చేంజ్లో మీరు ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది నాతో చూడండి టూ పాయింట్ వన్ ఫైవ్ కోర్ అయితే ఉందనమాట ఆల్రెడీ నేనైతే క్లైమబుల్ చేసుకున్నాను సో ఈ విధంగా అయితే క్లైమ్ అయితే చేసుకోవాలి క్లైమ్ చేసుకున్న తర్వాత మీది మీకు ఎన్ని వస్తాయి అనేసి క్లియర్లీ ఇక్కడ డిస్ప్లే అయితే అయిపోతుంది సో గైస్ ఫైనల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి వీళ్ళు డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాతనే మీకు ఓఈఎక్స్ ఒక ప్రైజ్ ఓఈఎక్స్ అప్లికేషన్లో కనిపిస్తుంది సో లేదు అంటే ఇప్పుడంతా ఓఈఎక్స్ ప్రైజ్ వచ్చేసి జీరో పాయింట్ జీరో త్రీ అట్లా కనిపిస్తుంది అది ఫేక్ వాల్యూ అనమాట ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినా కూడా మీకు ఒరిజినల్ వాల్యూ చూపించదు ఎప్పుడైతే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లేకోకుంటే పాన్కేక్ స్వాప్ యూనిస్వాపు లేదంటే కోర్ చైన్ పైన చాలా డెక్సెస్ ఉన్నాయన్నమాట ఆర్చర్ స్వాప్ ఇట్లా ఐస్ క్రీమ్ స్వాప్ ఇట్లా వాటిల్లో లిస్ట్ అయినప్పుడు మాత్రమే మీకు ఒరిజినల్ వాల్యూ ఎంత అనేది చూపిస్తుంది స్టేట్ యూన్డ్ లిస్ట్ అయిన తర్వాత ఎంతతో లిస్ట్ అయ్యింది అనేసి అయితే నేను చెప్తాను బట్ ఇప్పటికైతే ప్రజెంట్కి మనకు అమ్ముకోవడానికి లేదు ఇనివే మ్యాక్సిమం పీపుల్ ఇదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటారు వీళ్ళు ఏదైనా సొల్యూషన్ తెస్తారేమో చూద్దాము పాటుగా ఇతర ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ ఎప్పుడు చేస్తారనేది కూడా వెయిట్ చేసి చూడాల్సి ఉంది తర్వాత వీళ్ళు స్టేకింగ్ ఆప్షన్ ఎప్పుడు తెస్తారనేది కూడా వెయిట్ చేసి చూడాల్సి ఉంది సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగండి నేను వీడియోలో కవర్ చేయండి ఇంకా చాలామంది బ్రదర్ మా వ్యాలెట్ మా ఎక్స్చేంజ్లో మా బ్యాలెన్స్ చూపించట్లేదు అని చూపించట్లేదు అంటే నేను ఇందాక చెప్పాను కదా మీరు ఫాస్ట్ ప్రైస్ పెట్టుకొని అన్ఇన్స్టాల్ చేసి అప్డేట్ చేసుకొని చేయండి ఒకవేళ లేదు బ్రదర్ మా అసలు మేము సాతోషి అప్లికేషన్లో వ్యాలెట్ అడ్రస్ ఇవ్వలేదు ఇక్కడ ఉంది సాతోషి యాప్ ఈ యాప్లో అడ్రస్ ఇవ్వలేదు అనేటట్టుంటే మనం ఏం అనమాట ఆ అప్డేట్ ఆల్రెడీ అయిపోయింది మీరు ఇక్కడ ఎవరైనా ఈమెయిల్ అడ్రస్ బైండ్ చేయకోకుండా ఉన్నారు అంటే కనుక మీకు కాయిన్స్ అయితే రావు అని అర్థం అనమాట హోప్ యూ గైస్ అండర్స్టాండ్ ఇట్స్ యువర్ ఛందు